सो गुड मॉर्निंग वेलकम टू यूट्यूब डे टू अन्नमाट ईरोजु नान्न तो बाइक राइड लो रेंडो रोज पोद पोद्दुन्ने एर्ली मॉर्निंग आइडियल स्टार्ट इदी बयलुदेरडम अनेदी करेक्ट टाइम की करेक्ट गा बयलुदेरुतुन्नो कापोते बेल्लारिला रोड्लु जरा एटेटटो उन्नायि ओके एं कनबडुतुंदो तेलुसु कापोते कोंचेम सिटी लाइटिंग चूपिस्तामनि चेप्पेसि मैं दर इकड़ो अंत सो इन मन की 400 किलोमीटर चूपी गोवा अंत अरकू डेस्टिनेशन एट बट फोन अतना सो अभी पोदन अन तरह मल्ल आ कैमरा इधी बेल्लारी स्टील प्लांट అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది నాకు తెలిసి ఇది ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఇక్కడ బెల్లారిలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది బెల్లారికి ఏం లైట్ అన్నాయి సరే జబర్దస్త్ అమెరికా మంచిగా కనబడుండే వ్యూ ఆహా ఏమి ప్రెజెంట్ వ్యూ చూడండి చుట్టూ కొండలు మధ్యలో దారి పడమటి కనబడే కావచ్చు ఇవి ఈ కెమెరాలు ఏం కనబడుతుందేమో కానీ लाइव चूस्ते ऐक्चुअल रैलवे ट्राक रैलवे ट्राक रैलवे ट्राक पकना करेक्ट रैलवे ट्राक होता सो चिन्ना फोन चार्जिंग पड़दा आगे मल्ला चूपे लोकेशन रोड बहुत इको कोल फार डिफरेंट लारी మంచిగుంది లొకేషన్ అయితే ఇగో ఇక్కడికి పోవాలి సముద్రం కనిపిస్తుంది కదా అరేబియా మహాసముద్రం సారీ మహాసముద్రం కాదు ఉట్టి సముద్రం సో మధ్యలో హంపీకి వెళ్ళే దారి వచ్చేసరికి హంపీ పోదామా అని అన్నారు నాన్న ఒకసారి సరే ఎవరినైనా అక్కడ అడుగుదాం ఒకసారి వెళ్ళే ముందు కాక చెంబు పట్టుకొని పోతుండ్రు ఇక్కడ కూర్చున్నారా కొందరు ఇది బేర్ స్టాప్ हंपी हेरिटेज वाइल्डनेस रिसॉर्ट ओके हंपी हंपी टेंपल हंपी हंपी एनी किलोमीटर्स किलोमीटर किलोमीटर 12 किलोमीटर्स थैंक यू 12 किलोमीटर्स अंत इन हंपी హంపీలో నాకు ఒక ఫ్రెండ్ ఉండే సో హంపీ అనేది అట్లాంటి ఒక ప్లేస్ అన్నమాట ఎన్నో ఏళ్ళ పురాతన కట్టడం ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం అయినా ఏ సంవత్సరం 1500 సంవత్సరం 1500 అంటే ఆల్మోస్ట్ 500 ఏళ్ళ కింద కన్స్ట్రక్షన్ ఇదంతా రోడ్డు కొంచెం బాగుండాల్సింది సింగిల్ రోడే ఉంది మరి यह बंदल वाले गुंड कटीर मरी अंटे बेल्लारी दाटी और 60-70 किलोमीटर वच्चिन तर्वात होस्पेट की मुंदु हंपी की रईड पोवालि अन्नमाट होस्पेट पोये मुंगट रईड तीसुकुंटे हंपी की पोतां सूपर वेदर रा सूपर रईडिंग रूट नाकु इट्ला रूट एप्पुडैना अस्सलु इष्टं चेट्ल मध्यलो उंटे पार्क अयिते बागुंदि क्वींस बात अच्छा अच्छा हाँ राणु स्नाना चे कदेमो अच्छा इद्तमेंटे करेक्ट एलिफेंट स्टेबल उद बंडल मंच कूलिपोयिंदि मोत्तम अंतरिंचिपोयिंदि ओहो अंडर ग्रउंड ओहो भूमि लपल उड़ेदी अंडर ग्रउंड शैन चांबर हजारामा टेंपल अभी किंग्स ऑडियंस हॉल अद गुड़ी मेल 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 सो इत मन की हंपी चूसे प्लेसेस कंफ्यूजन उड़कोचे अर्थम इक मैं बोर्ड एंट्रेंस रईट सैड मोतम 32 प्लेस दाक उ चूड़ा
వాటికి సంబంధించిన మ్యాప్. సో ఇప్పుడు మేము కింగ్స్ ప్యాలెస్కి పోతున్నాం ఫస్ట్, సారీ కింగ్స్ ఆడియన్స్ హాల్కి. అండ్ సో ఇప్పుడు వచ్చిన మేము ఇందాక ఎంట్రెన్స్ చూపించిన కదా, అది మనకి హంపీ ఎంట్రెన్స్ అనమాట. సో లోపల మొత్తం ఇవన్నీ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం పోయేది అండర్గ్రౌండ్ ఛాంబర్ అంట, ప్లస్ కింగ్స్ ఆడియన్ హాల్. ఇక్కడనే మనకి శ్రీకృష్ణదేవరాయల ప్యాలెస్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాం మీకు లోపలికి వెళ్ళిన తర్వాత. ఇది భువన విజయం అంట. సో ఇది స్నానం చేసేదన్నమాట అక్కడ రాజులు. సో చుట్టుపక్కల పడ్డవర్షం నీరంతా ఈ వీటి ద్వారా లోపలికి వస్తుంది అనమాట. ఈడ వీడియోగ్రఫీ అలో లేదన్నారు, సో అందుకోసమే. ఇది ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇది చూసి ఇక్కడ అవన్నీ కవర్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. మెయిన్ మెయిన్ రాజు పరిపాలనకు సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట, టెంపుల్స్ కాకుండా. సో ఇప్పుడు మనం చూసేది మహానవమి దిబ్బ అంటారు దీన్ని, పండుగలప్పుడు వాటికి దీన్ని ఉపయోగిస్తారన్నమాట. ఒక హైట్గా ఉంటుంది, దానిపైన మీటింగ్స్ కానీ సెలబ్రేషన్స్ ఏమైనా దీపాలు వెలిగించడం ఇట్లాంటివన్నీ చేయడం కోసం, ఫెస్టివల్స్ కోసమే కట్టారన్నమాట. ఇది మహానవమి దిబ్బ అంటారు. దీని నుంచి రాజు ప్యాలెస్ ఇవన్నీ కనిపిస్తాయి. సో ఇదే నేను చెప్పిన అండర్గ్రౌండ్ గుడి అన్నమాట. లోపల గుడి అయితే ఏం లేదు, బట్ భూమి లోపలికి దిగి లోపలికి పోవాలన్నమాట. ఇది ఎక్కువ ఈ రాజు యొక్క కోట ఆవరణలోనే ఉంది. లోపల దిగి మనం పోతే చీకటి ఉంది, కాకపోతే లైట్ వేసుకొని పోవచ్చు, డేంజర్ ఏం లేదు. మంచిగా కన్స్ట్రక్షన్ అయితే సూపర్ ఉంది, పైనంతా బిల్డింగ్ ఉండేవన్నమాట, ఇప్పుడైతే ఓపెన్ ఉంది కానీ. సో ఇది రాముడు టెంపుల్, బట్ లోపల విగ్రహం ఏం లేదనమాట, క్లోజ్ చేసిన ఎత్తుకుపోయారంట విగ్రహం. సో ఓన్లీ గుడి, దానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ అవి మాత్రం అట్లనే ఉండిపోయినాయి, బట్ లోపల గుడి మాత్రం సూపర్ ఉంది, మంచి ఆర్కిటెక్చర్. సో ఇది గుడి లోపల. సో లోపల బ్లాక్ స్టోన్తో చేసిన పిల్లర్స్ పెట్టారన్నమాట, అంటే పూజలు అయ్యి ఉంటే కనుక మస్తు ఉండేదేమో, కానీ మూడు విగ్రహం లేక ఎవరు పట్టించుకోవట్లేదు, అంటే పూజలు చేయట్లేదు. ఏమన్నా ఆర్కిటెక్చర్ అది కూడా 500 ఏళ్ళ కింద మంచిగా అనిపించింది. ఇది గుడి లోపల ఉన్న రెండు గుడ్లు, ఒకటి సీతది ఒకటి రాముడిది, బట్ ఇప్పుడైతే విగ్రహాలు లేవు. మంచి ఆర్కిటెక్చర్, కింద స్టోను పైన ఇటుకలతో కట్టారన్నమాట. నేను చూడబోయేది క్వీన్స్ మహల్ అనమాట, దీనికి ఎంట్రెన్స్ 35 రూపీస్. చాలా పెద్ద ఏరియా ఉంది, చుట్టూ గోడలు ఉన్నాయి, అంటే పగడ్బందీ ఉంది. సో దీంట్లోనే క్వీన్ ఉన్న ప్యాలెస్ కూడా ఉంది, అది చూపిస్తా. సో ఇది మన క్వీన్స్ ఉండేది, కాకపోతే కూలిపోయింది. సో ఇది రాణులు రిలాక్స్ అవ్వడం కోసం కట్టుకున్న లోటస్ మహల్, అద్భుతమైన స్ట్రక్చర్ అసలు చూడాల్సి. ఏనుగులు కట్టేసే ప్లేస్ ఇది, కృష్ణదేవరాయకి ఏనుగులు అని చాలా ఉండేవి. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ పట్టనాడు ఎల్లమ్మ టెంపుల్ అనమాట. విజయనగర రాజులు యుద్ధాన్ని పోయేటప్పుడు ఇక్కడ జంతు బలులు ఇచ్చి యుద్ధాన్ని పోయేటల్లంట. సో చాలా శక్తివంతమైన. ఇప్పుడు మనం చూస్తున్నది ఏకశిల లింగం అనమాట, 12 ఫీట్ల హైట్ ఉంటుంది. లోపల ఎప్పుడు నీళ్ళు ఉంటాయి, వస్తూనే ఉంటాయి, ఎక్కడి నుంచో తెలీదు. చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. ఈ టెంపుల్ ఎంత దూరం, సో ఇందాక మనం చూసిన ప్లేసెస్ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్తే ఇది వస్తుంది అన్నమాట. ఇది విరూపాక్ష ఆలయం వెళ్ళే దారిలో ఉంది మనకి. లక్ష్మీనరసింహ టెంపుల్ అండ్ శివాలయం రెండు పక్క పక్కనే ఉంటాయి. ఈ లక్ష్మీనరసింహ టెంపుల్ వచ్చేసి 22 ఫీట్ల ఏకశిల విగ్రహం ఇది, దానిపైన గుడి కట్టారు. ఫస్ట్ విగ్రహం చెక్కిన తర్వాత చాలా అంటే చాలా మంచి ప్లేసు, చూడాల్సిన ప్లేస్ అనమాట, సూపర్ ఉంది. ఇక్కడ ఒక వింత రకమైన చెట్లు చూసిన నేను, అవి మీకు ఇప్పుడు చూపిస్తా. వెరైటీ అనిపించినాయి నాకు, మీరు ఎవరైనా చూసి ఉంటే కనుక కమెంట్ పెట్టు ముట్టుకు అయ్యా. పెద్ద చెట్టు అయితే. సో ఇదంతా హంపీ బజార్ అంటారు, అప్పట్లో మనం రత్నాలు రాసులు పోసి అమ్మేటోళ్ళు అనేది కదా, అది ఇదే అనమాట. స్ట్రైట్గా విరూపాక్ష టెంపుల్ ఉంది, టెంపుల్
స్కూల్ ముందు నుంచి ఇదంతా కూడా మనకు బజార్ హంపి బజార్ పక్ష టెంపుల్ మనం చూసిన దగ్గర నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. మంచి ఆర్కిటెక్చర్ అంటే ఎంత మంచి ఆర్కిటెక్చర్. అటు దిగిన కొన్ని ఫోటోలు గుడి లోపల ఎన్నో ఏళ్ళ కింద. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వెళ్ళిపోతే గర్భగుడి లోపల వరకు వెళ్ళొచ్చు 25 రూపాయల టికెట్ తీసుకుంటే. కెమెరాకి 50 రూపాయలు. ఇది లోపల గుడి లోపల లోపల పెయింటింగ్ వర్క్ చేశారు పైన కప్పుకి. సూపర్ ప్లేస్ అసలు. ఇంకోటి ఇది దీని లోపల ఆర్కిటెక్చర్. మళ్ళీ స్టోన్ ఆర్కిటెక్చర్ అంతా స్టోన్లనే చేసారు ఒక ఏకశిలతోని. ఒక్కో పిల్లర్ ఒక్కొక్క స్టోన్ అనమాట. ఇది లాస్ట్లో మేము దిగిన ఫోటో. చాలా పెద్ద గోపురం. విజయనగర సామ్రాజ్యంలో చాలా ఫేమస్, ఎందుకు పూజలు అందుకున్న టెంపుల్. వెరీ ఫేమస్ అనమాట. రాజులందరూ కూడా దేవుని కొలిచేటోళ్ళు. ఇంకోటి ఇది ఎగ్జాక్ట్గా తుంగభద్ర అనేది ఒడ్డునే ఉందన్నమాట. అందువల్ల కూడా ఈ టెంపుల్ ఇంకా చాలా చాలా ఫేమస్ అండి ఒడ్డున. ఓకే, సో మామూలుగా హంపి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇటు నుంచి బయటికి రావచ్చు. బయటకు వచ్చి ఇప్పుడు మేము వస్తున్నాం కదా, దానికి బ్యాక్ సైడ్ సేమ్ ఎగ్జాక్ట్ రూట్ అటు వెళ్తే నరసింహస్వామి టెంపుల్ కానీ, విరూపాక్షస్వామి టెంపుల్, కృష్ణుడు టెంపుల్ చాలా ఉన్నాయి అక్కడ సైడ్ టెంపుల్స్. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకొక అదర్ సైడ్ మనకి మ్యూజిక్ పిల్లర్ టెంపుల్ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పటి వరకు మేము చూసిన దాంట్లో హైలైట్ ఏంటంటే విరూపాక్ష టెంపుల్ కదా. చూసుంటారు కదా మీరు కూడా, మనం చూసిన వాటిలలో కూడా అంటే ఇప్పటివరకు ఇంకా అంటే డ్యామేజ్ కాకుండా ఉన్నదంటే ఒక విరూపాక్ష టెంపులే. మిగతా ఇప్పుడు శ్రీకృష్ణ దేవాలయంలో ఉన్నటువంటి కోట కానీ ఆయన సంబంధించినవన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. వాటిని ప్రొటెక్ట్ చేయలేవారు. టెంపుల్ కాబట్టి ప్రొటెక్ట్ చేసారు. ఆ టెంపుల్ ఒకటి బతికిపోయింది. ఇప్పుడు మ్యూజిక్ పిల్లర్ టెంపుల్ వెళ్తాము. అది చూసేసి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. సో ఇది మనకి హంపి ఎంట్రన్స్ అనమాట. ఈ గోడలు ఏవైతే కనబడుతున్నాయో ఆయన నుంచి లోపలికి ఎంట్రీ. ఒక అడుంది తిందామా, ఆకలి అవుతుంది, తినేసేయాలి ఏమన్నా. సో మ్యూజిక్ పిల్లర్ టెంపుల్ వచ్చేసి ఇందాక మనం ఆగినాం కదా టిఫిన్ దగ్గర, అక్కడ నుంచి లెఫ్ట్ పోవాలన్నమాట. లెఫ్ట్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ పోతే, 4 or 5 కిలోమీటర్స్ వెళ్తే మనకు మ్యూజిక్ పిల్లర్ టెంపుల్ వస్తుంది. సో వచ్చేసాం ఇక్కడే టెంపుల్, మ్యూజిక్ పిల్లర్ టెంపుల్. 4 to 5 కిలోమీటర్స్ ఏమో ఉంది అంతే. పార్కింగ్ అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టేసారు. విఠల దేవాలయం పార్కింగ్ లోపల ఉందా? ఓకే, పార్కింగ్ అటు సైడ్ అంట. ఇక్కడ ఒక్క దగ్గర పార్కింగ్ ఉంది. ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఉందన్నమాట మనకి విఠల టెంపుల్ దగ్గర, మ్యూజిక్ ఫిల్ టెంపుల్ దగ్గర. 20 రూపీస్ అప్పన్న ఉన్నట అంటే 1 కిలోమీటర్ నడవాలి అన్నారు. సో ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొవైడ్ చేస్తారు అన్నమాట ఫస్ట్ 20 రూపీస్కి. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. కొంచెం రోడ్డు కూడా బాగా వేయిస్తే బాగుండేది, ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది. ఇదేం టెంపుల్ ఇదే, మ్యూజిక్ పిల్లర్ టెంపుల్ ప్లస్ రాయితో చేసిన రథం ఉండే టెంపుల్ ఇదే అనమాట. చాలా ఫేమస్ హంపి. మొత్తం డ్యామేజ్ అయిపోయింది, కూలిపోయింది. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ ఇంకా టెంపుల్స్ స్టోన్ చారియట్ అంటారు, లేదంటే రాయితో చేసిన రథం. సో ఒక స్టోన్లా చెక్కేసాడు అనమాట ఇదంతా. ఇంకోటి కింద ఉన్న చక్రాలు తిరిగేవి ఒకప్పుడు, మెట్లు వల్ల చక్రాలు తిరుగుతలేవు. దీని ముంగట ఏనుగులు ఎనుగురాలు ఉంటాయి రథంలో. ఎగ్జాక్ట్గా రథం ఎట్లుంటుందో అట్లనే ఒక స్టోన్తో చేసేసారు అనమాట. బ్రదర్ లోపలికి వెళ్ళకూడదా? లేదా ఇక్కడే అంతే అటు. ఇది సౌండ్ వస్తుందండి ఎక్కడ, ఇక్కడేనా వీటికేనా? ఓకే. సో సౌండ్ వచ్చేదంటే ఇక్కడే అంట. ఓహో వావ్,
ఇవే మ్యూజికల్ పిల్లర్స్ అంటారు, వీటిని కొడితే సౌండ్ వస్తుంది. ఈ మండపంలోనే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసేవాళ్ళంట. సో మ్యూజిక్ వచ్చేసి వీటిని కొట్టేవాళ్ళంట ఒక పర్టికులర్ ఒక థింగ్తో. అలా కొట్టడం వల్ల మనకి డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్స్ వచ్చేవన్నమాట, ఇక్కడ ఎలా కొడితే అలా వస్తుంది అని చెప్పి. సో చుట్టూ ఉన్న వాటిని చేస్తూ ఉంటే మధ్యలో అక్కడ డ్యాన్స్ చేసేవాళ్ళు ఈ మధ్యలో మండపంలో. ఇది మొత్తం డ్యాన్స్ చేసేదన్నమాట లోపల. అయి ఉందా లోపల అది సౌండ్ చేస్తే అక్కడ డ్యాన్స్ చేస్తారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ పైన వాటర్ పోసే కింద నుంచి వస్తాయి, సన్న సన్న హోల్స్ ఉంటాయి ఈ పైన. ఇది ఇది ఉందా, అంత సన్న హోల్ కొట్టారు. ఇక్కడ హోల్ కనబడుతుంది కదా, సొంత సన్నగా హోల్ కొట్టారు ఇక్కడ. అప్పుడున్న ఆర్కిటెక్చర్ అలాగా. ఇది చూడండి టెంపుల్. ఇవే మ్యూజికల్ పిల్లర్స్ అంటారు, వీటిని కొడితే సౌండ్ వస్తుంది మనకి. ఇది గుడి లోపల. వావ్, ఇక్కడ కాదు అందులో. ఇవి ఈడ ఇక ఇలా డ్యాన్స్ చేసేటోళ్ళు, అటు ఇటు మ్యూజిక్ కొట్టేటోళ్ళు. ఇప్పుడు ఇటు పిల్లర్స్ ఉన్నాయి కదా, అటు పిల్లర్స్ అటు వాళ్ళు సౌండ్ చేసుకుంటుంటే వీళ్ళ మధ్యలో డ్యాన్సులు చేస్తారు. పోయింది మొత్తం, అంతరించిపోయింది, అందుకే దాన్ని రిపేర్ చేస్తున్నారు. అట్లాంటివి వేరే చేస్తున్నారు సిమెంట్ వాడితో. కాకపోతే ఇల్లు ప్రస్తుతానికి దేవుడు లేడనుకుంటా, ఉంటే పూజలు జరిగేవి. మూర్తి విగ్రహం లేదు, విగ్రహాన్ని చాలా వరకు ఎత్తుకుపోయారే అక్కడ టెంపుల్లో కూడా లేదు చూసినామా. అంటే సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత దాడి చేసిన లోలు ఉంటారు వాళ్ళు, కథం ధ్వంసం చేయడము అట్లా. ఇదే మెయిన్ గోపురం ఉంది యాక్చువల్గా, నీ లోపలేం లేదు, మూర్తి లేదు, దేవుడు లేవు. ఇది ఉంది లోపలేముంది బ్రో, లోపలేమీ లేదు, ఒక రౌండ్ అంతేనా? ఓకే. లోపల విగ్రహం ఉండాలి బట్ లేదు. సో ఇక్కడ లోపల ఏదో ఉంది జస్ట్. ఓకే, గుడి చుట్టూ ప్రదక్షిణం ఇక్కడ అట్లా కింద నుంచి ప్రదక్షిణాలు. ఓహో ఓకే, గుడి కొంచెం హైట్లో ఉంది, అయితే కింద నుంచి ప్రదక్షిణాలు చేయాలన్నమాట, గుడి ప్రదక్షిణాలు. ఓహో, ఏం ఆర్కిటెక్చర్ చూడండి. ఈ పిల్లర్స్ లోపల చుట్టూ ఇదొక అంటే ప్రశాంతంగా ప్రదర్శనలు చేసుకోవడానికి అనుకుంటా, స్మెల్ అయితే వస్తుంది గుడి చుట్టూ ప్రదర్శన చేయడానికి. ఇది వాటర్ పోవడానికి ఏమో, ప్రదర్శన చేయడానికి గుడి కొంచెం కిందికి డౌన్కి వచ్చి ప్రదర్శనలు చేయాలి. గుడి ఏమి కొంచెం హైట్లో ఉంది. విఠల టెంపుల్ అంటే ఏ దేవుడో నేను కొంచెం కనుక్కుంటాను, నాకు ఐడియా లేదు. చుట్టూ తిరిగి ఇటు నుంచి ఎక్కాలి. అయితే విష్ణువేమో, అయితే విష్ణువు లేకపోతే శివుడు రెండే ఉన్నాయి ఇక్కడ. ఓకే, అభిషేకం జరిగితే వచ్చే వాటర్ ఇట్లా వచ్చి కింద పడిపోతాయి. సూపర్. వావ్, ఇది ఏదో డిజైన్. అక్కడుందిగా మ్యూజిక్ పిల్లర్ టెంపుల్, అంటే ఇది మెయిన్ టెంపుల్. తంత అలా వెళ్తే అక్కడ మ్యూజిక్ పిల్లర్స్, అక్కడ డ్యాన్సులు చేసేవాళ్ళు అన్నమాట, అక్కడ మ్యూజిక్ వాయించే వాళ్ళంతా అక్కడే ఉంటారు. ఇది టెంపుల్ స్పెషాలిటీ మనకి. ముందు చూసారు, ముందు చెక్క, అది ఒకటి స్టోన్ రాయితో చేసిన రథం ఉంది, మొత్తం చక్రాలు కూడా ఉండేదానికి. మూవ్ అయ్యేదంట అది, ఆ చక్రాలు తిరిగేవంట, కానీ అది బరువు వల్ల కిందకి దిగబడిపోయి ఇప్పుడు ఆ చక్రాలు తిరుగుతలేవు, ఇట్లా రోల్ అయ్యేవి కింద వీల్స్. ఈ డిజైన్ అయితే సూపర్గా ఉంది, కుండలాగా. అబ్బాబాబా, ఏం చెక్కిరు చూడు ఇది పైనకు. అబ్బో సూపర్, అసలు ఈ జంతువు వెరైటీగా ఉంది. సింహాలు ఉన్నాయి, ఇదేందో ఇది ఏనుగేనా, ఏనుగు గడ్డలు లేస్తా, లేస్తా నేను ఏనుగు పైన కూర్చొని
అట్లా అంటుండు. బాబా లోపల లోపల కూడా ఒకట్లుండే డిజైన్. బాబా పైకి రాయట్లు పడుతుంది, పైనుంచి పెట్టి తిన్నా మండపం సూపర్ అసలు. టెంపుల్ కంప్లీట్ వ్యూ ఇది. సో పాండురంగ టెంపుల్, విఠల టెంపుల్ అంటే కృష్ణ టెంపుల్ ఇది. ఒకప్పుడు ఇక్కడ విపరీతమైన జాతరలు, పండుగలు, ఉత్సవాలు జరిగేవంట. కొన్ని రాజులు ఒక 10-10 ఊర్ల ఆదాయాన్ని టెంపుల్ కోసం ఇచ్చేటవాళ్ళంట. శ్రీకృష్ణదేవరాయలు కానీ, వేరే రాజులు కానీ, అలా రాణులు, ఎంతోమంది గుడికి బహుమతులు ఇష్టవాళ్ళు. ఎంతో వైభవంగా ఉండే టెంపుల్. బట్ ఇప్పుడంతా మొత్తం అది అంతా ఖరాబ్ అయిపోయింది. బట్ మెయింటెనెన్స్ సరే. బాయ్, థ్యాంక్ యూ, బాయ్. ఇది టీబీ డ్యామ్ అంట, ముసిపేట దగ్గర. గేట్లు ఓపెన్ చేసారు, ఫుల్ వాటర్ వదిలేస్తారు నిండిపోయినట్నే. సో ఇప్పుడే హోస్పేట్ సిటీ క్రాస్ అయిపోయినాం హంపీ నుంచి. హంపీ నుంచి హోస్పేట్, హోస్పేట్ నుంచి ఏదో కుప్పాల అని ఉంటుంది ఒకటి, అది. దాని తర్వాత హుబ్లీ, హుబ్లీ తర్వాత డైరెక్ట్. యాక్చువల్గా మా నేను గోవాగా పెట్టేసిన, 3 సార్లు ట్యాంక్ ఫుల్ చేయించిన. మొట్టమొదటి మొగలైంది, వర్షం పడుతుందని అనిపిస్తుంది. ఇందాక ఒకసారి మొగలైంది కానీ చిన్న లైట్గా లక్కీ ఎస్కేప్ అయినాం. బట్ ఇది దెబ్బట్టేట అనిపిస్తలేదు, ఖచ్చితంగా పడుతుందేమో మన మీదనే అనిపిస్తుంది. వర్షం మాత్రం కెమెరా లోపలే పెట్టాలి, ఏం చేయలేం. తరుస్తామేమో అనిపిస్తుంది, షూలు తరుస్తున్నాయి మొత్తం. బాడీ అంతా ఏం తరుస్తలేదు, రెయిన్ కోట్ ఉన్నాయి కానీ షూలు తరుస్తున్నాయి.